Hello, everyone. వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో వచ్చేసేసి మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతున్నాం అనమాట అండ్ సమ్మర్లో ఇది కూడా ఒక మంచి అంటే అందరిలో తప్పకుండా జరిగే ఒక పని కదా ఆవకాయ పచ్చడి సో మేము కూడా స్టార్ట్ చేసాము ఇది పెట్టడానికి ఎంత హడావుడి ఎంత చేసామంటే మేము ఇంట్లో కిట్స్ కూడా ఉన్నారు యాక్చువల్గా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఉండడం వల్ల మాకు కొద్దిగా హడావుడి అయిపోయిందనమాట వాళ్ళని కాముగా అంటే కూర్చోకపోవడం కొద్దిగా వర్క్లో డిస్టర్బ్ చేయడం అలా అయింది సో ఇక్కడైతే మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ తీసుకొచ్చిన మ్యాంగోస్ అన్నీ ఒక టూ త్రీ అవర్స్ వాటర్లో నానపెట్టేసి తర్వాత అవి క్లీన్గా మొత్తం దానిపైన ఉన్న వేస్ట్ అంతా క్లియర్ చేసేసి నెక్స్ట్ ఒక క్లాత్తో తడి లేకుండా తుడుచుకున్నాము సో పచ్చడి పెట్టేటప్పుడు మెయిన్గా తడి తగలకూడదు అంటారు కదా అందుకనే తడి లేకుండా తుడిచేసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న మనకి కావాల్సిన సైజెస్లో పీసెస్ కట్ చేసుకుంటున్నాము ఆ పీసెస్ కట్ చేసుకునే ప్రాసెస్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ అంటే ఇష్టం కొందరు చిన్నగా చేయండి కొందరు పెద్దగా చేయండి అంటే వాడు పాపం కట్ చేయలేక చచ్చిపోతున్నాడు సో అలా కట్ చేసేసుకొని కట్ చేసిన తర్వాత కూడా లోపల జీడి ఉంటుంది కదా ఆ జీడి తీసేసి అండ్ దానికి ఒక పైన సన్న లేయర్ లాగా ఉంటుంది లాగా అది కూడా తీసేసి అండ్ నెక్స్ట్ మళ్ళీ పీసెస్ని కూడా ఇండివిజువల్గా ఒక క్లీన్ వైట్ క్లాత్ తీసుకొని మమ్మీ తుడుస్తుంది అనమాట సో దట్ వాటి మీద ఎలాంటి డస్ట్ లేకుండా క్లీన్గా ఉంటాయి అని చెప్పేసి ఒకవేళ మనం తీసే పీచ్ కూడా క్లియర్గా పోతుందో లేదో అని చెప్పేసి మళ్ళీ క్లాత్ పెట్టి క్లీన్ చేస్తారనమాట అండ్ ఇక్కడ ఇంకొక సజెషన్ ఏంటంటే ఇవి ప్రాపర్గా కట్ అవ్వాలి అంటే మ్యాంగోస్ అలా కట్ చేసేటప్పుడు చాకుని ఎప్పుడు కత్తిపీటని ఎప్పుడు తుడుచుకుంటూ ఉండాలి సో దట్ తడి ఉండదు ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా మ్యాంగోస్ కట్ చేయడానికి పెద్ద కత్తి పిట్టలే ఉంటాయి కానీ మాకు టైంకి అవైలబుల్ లేకపోయేసరికి ఉన్నదంతా మేనేజ్ చేస్తున్నాం కొద్దిగా కష్టమే అవుతుంది కట్ చేయడానికి బట్ స్టిల్ ఉన్నదంతా మేనేజ్ చేయాలి కదా అని చెప్పేసి చేస్తున్నాం అలా అన్ని పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత వాటికి సరిపడా ఎల్లిపాయలు అయితే ఒలిచి రెడీగా పెట్టుకున్నాము ఇక్కడ అమ్మ ఇంకా కూర్చొని క్లీన్ చేసి చేసి అలసిపోతే నేను కొద్దిగా హెల్ప్ చేద్దాము అని చెప్పేసి నేను తీసుకున్నాను వాడు పీసెస్ అన్నీ కట్ చేసి అక్కడ ఆరపెట్టాడు అనమాట సో అలా ఆరపెడితే అందులో ఉన్న కొద్దిగా చెమ్మ కూడా పోతుంది అని చెప్పేసి అలా ఆరపెట్టాము ఆరపెట్టిన దాన్ని నేను క్లీన్ చేస్తున్నాను మొత్తం ఇలా క్లీన్ చేసిన తర్వాత ఆ పీసెస్ అన్నిటిని కొలుచుకోవాలి అంటే ఎంత ఎన్ని డబ్బాలు అవుతున్నాయి అని చెప్పేసేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తుడుచుకున్న తర్వాత బౌల్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఆరపెట్టాము ఆరపెట్టిన వాటిని కొలుచుకుంటున్నాం అనమాట సో దట్ మనకి మిగిలినవి ఉప్పు కారం అవన్నీ ఎంత కొలతలో వేయాలి అని చెప్పేసేసి అర్థమవుతుంది మీరు తీసుకున్న బౌల్ని బట్టి ఆ మిగతావి కూడా కొలత అర్థమవుతుంది యాక్చువల్గా ఎప్పుడు పెట్టే వాళ్ళకైతే తెలుస్తుంది సో ఇక్కడ మా మమ్మీ కూడా మా పెద్దమ్మ హెల్ప్ తీసుకుంటుంది అనమాట సో మా పెద్దమ్మ అవి కొలుస్తుంది ఇంట్లో ఉన్న ఆ బౌల్ తీసుకొని వాటితో అవుతాయి అని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తున్నాం యాక్చువల్గా ఆ బౌల్తో మాకు త్రీ బౌల్స్ అయ్యాయి అలా కొలత తీసుకొని దానికి తగినట్టుగా ఉప్పు కారాన్ని కూడా మేనేజ్ చేసుకుంటున్నాం ఆ బౌల్కి మళ్ళీ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాం వాటికి సరిపోను సో అవి త్రీ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఉప్పు కారం కూడా టూ టూ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఈక్వల్ షేర్స్లో వేసింది సాల్ట్ అండ్ కారం కూడా ఈక్వల్ షేర్స్లో వేసింది అండ్ ఈ సాల్ట్ అండ్ కారం కూడా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడేవి కాకుండా స్పెషల్గా పచ్చడి అని చెప్పేసేసి అమ్ముతారు కారం అయితే మేము ఇంట్లో మిర్చి కొని పట్టించుకున్నవి సాల్ట్ మాత్రం పచ్చడి సాల్ట్ అని మెత్తటి ఉప్పు అనేసి అడిగితే ఇస్తారు గ్రాసరీస్ షాప్లో సో అలా తీసుకున్నాం అనమాట ముందు ఆ రెండు ఈక్వల్ షేర్స్లో అంటే మనం తినేదాన్ని బట్టి యాక్చువల్గా మేము ఆల్మోస్ట్ రెండు ఈక్వల్ షేర్స్లో తింటాము సో ఆ రెండు ఈక్వల్ షేర్స్లో తీసుకొని అండ్ కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఆ రెండు బాగా కలిసేంత వరకు ఇందులోనే మనం ఇందాక ఫస్ట్ చూపించిన ఎల్లిపాయలు ఇంకా ఆవపిండి అంటాము మేమైతే మరి తెలీదు అన్ని ప్లేసెస్లో ఏమంటారో ఆవపిండి ఇక్కడ అమ్మాయి వేసింది ఆవపిండి ఆవపిండి మెంతులు ఇంకా అన్నీ వేస్తారు కదా అందులో వేసేవన్నీ కలిపేసి ఇలా ప్రాపర్గా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఆల్రెడీ ఇందాక పీసెస్ ఆరపెట్టాం కదా సో దాంట్లో దాంట్లో కలుపుకోవాలి సో మిక్స్ ఆ బౌల్ పెద్దగా ఉంది అని చెప్పేసి మమ్మీ కారం మొత్తాన్ని చిన్న బౌల్లోకి సపరేట్ చేస్తుంది సో పెద్ద బౌల్లో పీసెస్ని మిక్స్ చేయడానికి కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది అని అనుకున్నాం బట్ స్టిల్ ఆ బౌల్ కూడా చిన్నగానే అయింది ఇప్పుడు మేము ఆల్రెడీ పెట్టుకున్న పీసెస్ని ఆ పెద్ద బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాము యాడ్ చేసుకొని ఫస్ట్ దాంట్లో అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము ఆయిల్ అయితే చాలా ఏం పట్టదండి ఫస్ట్ డేనే కలిపేటప్పుడు కొద్దిగా పీసెస్ అన్నిటికీ ఆయిల్ పట్టేలాగా కలుపుకుంటే చాలు ముక్క మునగాల్సిన అవసరం లేదు అంటారు ఫస్ట్ డేనే సో పీసెస్ అన్నిటికీ పట్టే అంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో సరిపడా పసుపు వేసుకోవాలి పసుపు పెద్దగా ఎక్కువ వేసుకోకూడదు సో ఇక్కడ మేమైతే ఆ పీసెస్కి జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసాము సో ఆయిల్ అండ్ పసుపు పీసెస్కి బాగా పట్టిన తర్వాత దాంట్లో మనము ఆల్రెడీ ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న కారము ఉప్పు ఎల్లిపాయలు ఆవు పిండి అన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా మళ్ళీ ఈ పీసెస్కి అనమాట సో ఇక్కడ మెయిన్ దీనికి పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేది కొలతలు యాక్చువల్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తెలుస్తుంది ఏది ఎంత క్వాంటిటీలో మిక్స్ చేసుకోవాలి అని చెప్పేసేసి అలా చూసి మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ పచ్చడి పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను మా పచ్చడి అయితే చాలా హెమ్మీగా వచ్చింది రోజు మినిమం లాస్ట్ ఒక రెండు ముద్దలనే నేను పచ్చడితో తింటున్నాను అనమాట అంత బాగుంది ఇలా కారం మొత్తాన్ని పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి కొద్దిగా పెద్ద బౌల్ అయితే ఇంకా బాగుండేది బట్ ఇక్కడ అమ్మ కొద్దిగా ఇబ్బంది పడుతుంది కలపడానికి బట్ స్టిల్ పాపం ట్రై చేసింది బాగా మిక్స్ చేయడానికి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కారం పొడి పొడిగా ఉంది కాబట్టి అండ్ ఇందులో ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ అనమాట సో పీసెస్కి మనం పట్టించిన కారం కూడా అంత పడుతుంది అని చెప్పేసేసి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు ఫస్ట్ డే సో ఆయిల్ మొత్తాన్ని కూడా ఆ పీసెస్లో వేసేసి మళ్ళీ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఫస్ట్ డే మనం పెద్దగా ఇంకా ఏం చేయాల్సిన పని లేదు దీన్ని మొత్తాన్ని సేమ్ కంటైనర్లో ఉంచుకోవచ్చు లేకపోతే వేరే కంటైనర్లోకి షిఫ్ట్ చేసి ఒక త్రీ డేస్ ఉంచుతారు సో ఏమవుతుందంటే ఈ త్రీ డేస్లో ఉప్పు కారం అన్నీ కరిగి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరిగి ముక్కకి బాగా పట్టి టేస్ట్ వస్తుంది అని చెప్తారన్నమాట సో అలాగా అన్నీ మిక్స్ చేసి ఒక పక్కకి పెట్ ఈ దీన్ని ఇలాగే యాసిటీ ఒక పక్కకి పెట్టుకోవచ్చు లేకపోతే ట్రాన్స్ఫర్ చేసి వేరే బౌల్లో పెట్టుకోవచ్చు యాక్చువల్గా మేము ట్రాన్స్ఫర్ చేసాం ఎందుకంటే నాకు ఇలా లాస్ట్ మిగిలిన దాంట్లో అన్నం వేసుకొని తింటే నాకు కొద్దిగా ఎందుకో టేస్టీగా అనిపిస్తుంది ఫస్ట్ డే చాలా బాగుంటుంది అని చెప్పేసేసి అందుకనే అమ్మ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అందులో కొద్దిగా అన్నం కలిపి అందరికీ పెడదాము అని చెప్పేసేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది చూసారా మీరు చూస్తుంటే ఆ పచ్చడి అక్కడక్కడ ఎల్లిపాయలు పీసెస్ చాలా చూడటానికే ఎమ్మీగా కనిపిస్తుంది కదా నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా నోట్లో వాటర్ వస్తున్నాయి రోజు టేస్ట్ చేస్తున్నాయి కదా అందుకనే చాలా అంటే చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా మీ మ్యాంగో పిక్కిల్ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ అమ్మ మొత్తం అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇందులో కొద్దిగా మార్నింగ్ అన్నం మేము పెట్టేసరికి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అయింది అనుకుంటా సో కొద్దిగా మార్నింగ్ అన్నం ఉంటే చెప్పాక ఇంట్లో కిట్స్ ఉన్నారు అని చెప్పేసేసి వాళ్ళందరికీ తలా కొద్దిగా పెట్టేసి అండ్ మేము కూడా లాస్ట్లో తల కొద్దిగా తిన్నాం అనమాట సో ఇది ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇలా తినడము మీరు కూడా నాతో షేర్ చేసుకోండి ఎంతమందికి ఇట్లా ఈ పచ్చడి పెట్టిన బౌల్లో రైస్ తినడం ఇష్టము అని చెప్పేసేసి సో మేమైతే సక్సెస్ఫుల్గా ఈ సీజన్కి మా మ్యాంగో పిక్కిల్ని కంప్లీట్ చేసామన్నమాట హోప్ మీరు కూడా మంచి మ్యాంగో పిక్కిల్ పెట్టుకున్నారు అని అనుకుంటున్నాను సో మీకు కనుక వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ బ్లాగ్స్